ఈయన ఇచ్చిన ఒకసారి వితరణ గురించి మాట్లాడుకుందాం. డిప్యూటీ సీఎం తెలంగాణకు 1 కోటి, ఏపీకి 1 కోటి, ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1 లక్ష చొప్పున 4 కోట్లు, మొత్తంగా 6 కోట్ల సాయం ఇస్తున్నట్టు అప్పట్లో మనం చూసినాం కదా. ఈ 4 కోట్ల సాయం ఇంకా ఎటు పోతుందో, ఎవరికి ముడుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి అయితే 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చిండు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చేస్తాడు, అది కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ 400 పంచాయతీలకు 4 కోట్ల రూపాయలు ఎట్లా అకామిడేట్ చేస్తారు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాలన్నీ ఈయన చేసిన వితరణ అయింది అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక ఆర్గ్యుమెంట్ తెర మీదకి వచ్చింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం గ్రామాలు 29,800, పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చేసిన గ్రామాలు 400, అంటే సహాయం చేసింది కేవలం 1.3%, ప్రచారం మాత్రం 100% జరిగింది అని. ఒకసారి నేతలు ఏం మాట్లాడారో విందాం. ఆనందిస్తూ హర్ష వ్యక్తం చేసి అభినందించడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు కూడా సొంత నిధులు వెచ్చించి మరి దేని కూడా చేయలేదు. మరి ఈ ప్రకటన సంబంధించిన 400 పంచాయతీలకి మన పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఒక్కొక్క పంచాయతీకి వచ్చి 1 లక్ష రూపాయలు చొప్పున 4 కోట్లు ఆ ప్రకటన అనేది దేశ చరిత్రలో మరి చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి సందర్భంగా తెలుసుకున్నాం. వరదల ప్రభావంగా ఎంతో మంది ఎన్నో గ్రామ పంచాయతీలు పూర్తిగా దెబ్బతిన్న దృష్ట్యా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 3.92 కోట్లను ఇచ్చేదానికి ఆమోద లేఖను ఆంధ్రప్రదేశ్ సర్కార్. సో ఇక నాయకులేమో ఇట్లా ఎలివేషన్లు ఇచ్చారు, ఇక కార్యకర్తలు అయితే సోషల్ మీడియాలో అన్న తోపు తురుము ఈ రకమైన దాతృత్వం గల నాయకుడు ఇంకొక చోట లేడు, అసలు డొనేషన్ అంటేనే కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇంకా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు అనమాట. ఇంకా కొంతమంది అయితే ఏ ఎక్స్టెంట్కి వెళ్ళిపోయినంటే పవన్ అన్న దగ్గర ఉన్నాయి మొత్తం 6 కోట్లు పనిచేసిండు, ఇంక ఇప్పుడు చిల్లి గవ్వలేదు, ఇట్లాంటి నాయకుడిని మనం విమర్శించేది అని చెప్పి ఇక సెట్ అయ్యారు అనమాట కొంతమంది. సో ఇట్లా అయిపోయింది అన్నట్టు. ఒకసారి ఈయన సాయానికి సంబంధించి తీసుకుంటే, అంటే 400 గ్రామాలకు 4 కోట్ల రూపాయలు ఇచ్చిండు, బాగానే ఉంది. ఆయన ఈ 400 గ్రామాలకే డిప్యూటీ సీఎం, అసలు బురజలో కాలు పెట్టడం ఎందుకు, దాన్ని మళ్ళీ కడుక్కోవడం ఎందుకు, మిగతా గ్రామాలు ఫీల్ కావా అట్లా? 29 ఇంచుమించు 30,000 గ్రామాలు ఉంటే అందులో 400 గ్రామాలకి ఇయ్యాలంటే పార్షియాలిటీ కాదు ఇది. పత్రికలలో పెద్ద పెద్దగా అచ్చు లేపిస్తాం, ఆ 400 గ్రామాలు లిస్ట్ ఏదో వేస్తే సరే ఆ సాయం సంగతి పక్కన పెడతాం, వాళ్ళని సంతోషిస్తారు కదా. అసలు ఏ గ్రామానికి ఇస్తున్నారని తెలియాలి కదా. సో ఇట్లుంటుందన్నమాట వీళ్ళ దిక్కుమాల ప్రచారం. ఇక ఇప్పటికే ఆయన మీద చాలా రకాల విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ పేరుతో ఇచ్చిన నిధుల్లో ఇప్పటిదాకా 30 కోట్ల దాకా సొంతానికి వాడుకున్నట్టు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన ఆఫీసు క్యాంప్ ఆఫీస్ను రెడీ చేసుకోవడానికి ఇంచుమించు 9 కోట్ల రూపాయలకు పైగా సొంతంగా వాడుకున్నాడని చెప్పి వైసీపీలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇవేవి మన సైనికుల దృష్టికి రావు, వచ్చినా కూడా వాటిని పట్టించుకోరు అనమాట. ఇది అక్కడ ఉండే సైకోఫానిజం అని అంటారు దీన్ని. సో ఇదనమాట, ప్రచారం ఏమో కొండంత, చేసే సాయం ఏమో ఘోరంత, దీనికి ఇంకా ఓ ఎలివేషన్లు అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా, నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ.